నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని మనకి ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అసలు పన్నెండు రాష్ట్రాల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు గురువు మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వందే పార్వతీ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర రాహవే రాహవేకేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇప్పుడు ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అండి అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు సంచార ప్రభావం గ్రహ సంచారం ఏ విధంగా తెలుసుకుందాం నవమ స్థానముందు రాహువు ముందు కేతువు ద్వితీయ ముందు బుధులు జన్మరాశి అందు రవి లాభస్థానంలో కుజ గురువులు మరియు అష్టమ ముందు శని సంచార ప్రభావం వక్రీకరించి ఉండడం వెరసి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి గత జులై మాసం చెప్పుకున్నట్లుగా ఆనందదాయకంగా గడిచింది కానీ ఈ యొక్క ఆగస్టు మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు చాలా జాగ్రత్తలు పాటిస్తేనే మీరు చాలా సమస్యల నుంచి బయటపడతారు ఎందుకనంటే ఒక గజిబిజి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ అనేటువంటిది మీకు గోచరం అవుతుంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఏ పని ఎందు చేయాలన్నా కానీ నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితులే మీకు అధికంగా ఉంటున్నాయి ముఖ్యంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే గ్రహాల యొక్క సంచారం చూసుకున్నట్లయితే కుజ గురుల యొక్క అనుగ్రహం తప్ప దైవానుగ్రహం కూడా లోపించడము గ్రహాల యొక్క అనుగ్రహం ఏమాత్రం కూడా మీకు సంచారం ప్రభావం సరిగ్గా లేకపోవడం వలన కొంత విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉండబోతున్నారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎటువంటి నిర్ణయాలు కూడా ప్రధానంగా మీ జీవితానికి పనికొచ్చే వ్యాపార విస్తరణకి కావచ్చు లేదా కుల వృత్తికి సంబంధించి కావచ్చు చేతి వృత్తులకు సంబంధించి కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఎటువంటి నిర్ణయాలు అయినప్పటికీ కూడా ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు చాలా మటుకు ప్రధానమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి కర్కాటక రాశి వాళ్ళు గమనించుకోవాలి ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగస్తులకి ని ప్రధానంగా నిర్ణయాలు తీసుకోవాలి మిమ్మల్ని ఆవేశపరిచి లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే సంఘటనలు ఈ యొక్క ఆగస్ట్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు జరుగుతాయి కానీ మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి అనేటువంటి దృష్ దృష్టితో లౌక్యంతో మీరు మీ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడేటువంటి మార్గాన్ని వెతకాలి తప్ప ఈ సమస్యల నుంచి దూరంగా జరగడానికి మాత్రం ప్రయత్నం చేయకండి అది మొదటికే మోసం ఎప్పుడు ఎల్లకాలం ఇలాగే ఉండదు సమస్యలు వస్తాయి కానీ ఆవేశానికి మాత్రం పోయి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి రాత్రి తర్వాత పగలు వర్షము తర్వాత మళ్ళీ ఎండ ఇవన్నీ కూడా సహజమే జీవితంలో ఆటుపోట్లు అనేటివి ఉంటాయి కాబట్టి మునిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అష్టమ శని దోష ప్రభావంతో పాటుగా గ్రహ సంచార ప్రభావం కూడా మీకు అనుకూలంగా లేని కారణం చేత అధిక ఒత్తిడి శారీరక శ్రమ ఇవన్నీ కూడా ఉండడం మానసిక ఆందోళన కూడా ఉండడం ఇవన్నీ వెరసి మిమ్మల్ని ఇబ్బందికరంగా చేస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ప్రధానమైన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి అయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను సమస్యలు అనేటువంటివన్నీ కూడాను ఈ యొక్క డబ్బుతోనే వస్తాయి కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బుతోనే తీరుతాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బుతోనే వస్తాయి కాబట్టి ఎప్పుడు ఆందోళనగా ఉంటుంది ఎప్పుడు ధనరాబడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం ఒకటి రెండు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఆకస్మికమైనటువంటి ధన వ్యయం అధికంగా ఉంటుంది ఉద్యోగార్థులైతే అధికారులతో తోటి ఉద్యోగస్తులతో మంచిగా ప్రవర్తించండి ఆవేశానికి లోను కాకండి ఇక మూడు నాలుగు తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే కొంతవరకు మానసికమైనటువంటి ప్రశాంతత ఉల్లాసంతో జీవితాన్ని గడుపుతారు ఉన్నటువంటి ఆ మూడు నాలుగు తారీఖుల్లో సంతోషంగా గడపడానికే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఒక పెండింగ్ పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు పూర్తి చేసుకున్నామనేటువంటి భావన లేదా ఒక గొప్ప పని చేశామనేటువంటి ఒక సంతృప్తి మీకు ఆ మూడు నాలుగు తారీఖుల్లో గోచరం అవుతుంది ఇక ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీ కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెట్టుకోకండి నేబర్స్తో స్త్రీలైతే నైబర్స్తో కానీ తోటి ఉద్యోగస్తులతో వాగ్వివాదాలు పెట్టుకోకండి ఎవరైనప్పటికీ కూడాను కుటుంబ సభ్యులతో ప్రేమతో వ్యవహరించండి చాలా మటుకు మౌనాన్ని ఆశ్రయిస్తే సమస్యల నుంచి బయటపడవచ్చు ఆకస్మికమైనటువంటి ఖర్చులు అధికంగా ఉన్నాయి మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఇంకా ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే మీకు హితులు సన్నిహితులు స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో బంధుమిత్రుల సహాయ సహకారాలతో మాట సహాయం కావచ్చు చేత సహాయం కావచ్చు ధన సహాయం వల్ల కావచ్చు చాలా మటుకు సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు రాని బాకీలు వసూలు అవుతాయి అలాగే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి లోన్కి సంబంధించిన విషయాల్లో కొంతవరకు పాజిటివ్ మీకు జరిగే అవకాశం గోచరం అవుతుంది ఇక పదకొండు పన్నెండు తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గృహోపకరణాలకి గృహ మరమ్మతులకి వాహన మరమ్మతులకి ధనము ఖర్చు అవుతుంది కార్యహాని జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అనుకున్నటువంటి పనులు కొంత ఆటంకాలతో జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి పెద్దల యొక్క దీవెనలతో మీరు ముందడుగు వేయండి ఇక పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వృధా కాలయాపన మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడము అలాగే ఏ పని ఎందు శ్రద్ధ ఉండకపోవడము గతంలో జరిగినటువంటి సంఘటనల గురించి చింతిస్తూ కాలాన్ని వృధాగా గడపడమే తప్ప చేసేటువంటి పనులన్నీ కూడాను పెండింగ్లోనే ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ ప్రధానంగా మీ భవిష్యత్తు నిర్ణయం కోసం తీసుకునే నిర్ణయాలు ఈ పదమూడు పదిహేను పద్నాలుగు పదిహేను తారీఖుల్లో తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి ఎందుకనంటే ఇప్పుడు అనుకూలంగా లేని కారణం చేత తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుని ఇబ్బందికరంగా మారుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి కర్కాటక రాశివారు ఏది ఏమైనప్పటికీ కూడాను దైవానుగ్రహాన్ని పెట్టుకొని మీరు కనుక ముందడుగు వేసినట్లయితే ఎంతటి ఇబ్బందులైనా కానీ మానసికమైన శక్తితో మీరు బయటపడవచ్చు కాబట్టి ఈ యొక్క దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆదివారం అమావాస్య పుష్యార్క యోగము కలిగినటువంటి అలభ్య పుణ్యతిథి ఈ ఆగస్టు నాలుగో తారీఖు రోజున సిద్ధక్షేత్రం శ్రీశైల క్షేత్రంలో గతజన్మ కర్మదోష నివారణకి కర్మదోష నివారణ హోమాలు మరియు శాపముతోనే మనిషికి అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి తెలిసి తెలియక చేసినటువంటి పనుల వల్ల వచ్చినటువంటి నివృత్తి హోమాది కార్యక్రమాలు వృషభమిజిన కర్కాటక సింహత్తులో వృశ్చిక మకర కుంభమైన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ హోమాలతో పాటుగా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుత ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ఇప్పుడు కర్కాటక రాశి వరకు అండి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు ఈ పదిహేను రోజుల వరకు ప్రధానంగా అనుకోని సమస్యలు మనల్ని బాధిస్తాయి కర్కాటక రాశి వారికి కాబట్టి మీ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు దత్తస్తవము కాలభైరవాషక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి సమస్యలు అధికంగా ఉన్నాయంటే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహదశలు బాగోలేకపోవడం కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పురులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే తప్పకుండా భవిష్యత్తులో జరిగేటువంటి అపార్థాలు అలాగే ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు గురుగారు ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వరస్